ఎస్ కర్ణాటకలో పరిణామాలు క్షణం క్షణం మారుతున్నాయి. కాంగ్రెస్ జేడీఎస్ కూటమిలోని ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో హోస్పేటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర, కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ నాగేంద్ర, మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ, బాగేవాడి ఎమ్మెల్యే శివానంద్ పాటిల్, అఫ్జల్పూర్ ఎమ్మెల్యే ఎంవై పాటిల్, గుర్మిట్కల్ ఎమ్మెల్యే నాగన్ గౌడ, పవగాడ ఎమ్మెల్యే వెంకటరామప్ప, చామరాజనగర్ ఎమ్మెల్యే సి పుట్టరంగశెట్టి, బేలూరు ఎమ్మెల్యే కెఎస్ లింగేష్, యల్లాపూర్ మునుగోడు ఎమ్మెల్యే శివరాం హెబ్బల్, హమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్, నాగ్తన్ ఎమ్మెల్యే దేవేంద్ర చౌహాన్ బీజేపీకి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్, ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఎవరికి వారు, ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాగా ఉన్నాయి, మేమే విశ్వాస పరీక్షలో గెలుస్తామని, మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్ జేడీఎస్కి ఒక షాకింగ్ న్యూస్, బీజేపీతో 13 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం 4 గంటలకు జరగబోయే బల నిరూపణ ఎలా ఉండబోతోంది, కర్ణాటకలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ప్రసాద్? కర్ణాటక అసెంబ్లీలో కౌంట్ డౌన్ మొదలైంది. బల పరీక్షకు సంబంధించి ఇప్పటికే నెంబర్ గేమ్ నడుస్తోంది. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందన్న విషయం మీద ఒక స్పష్టత రాని పరిస్థితి. ఏ పార్టీకి ఆ పార్టీ చాలా ధీమాగా ఉన్నప్పుడు కూడా లోపాయికారిగా చాలా వ్యవహారాలు నడుస్తాయన్నది సుస్పష్టమైపోతుంది. ఏపీ 24/7 దగ్గర ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉందో, ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మొత్తం 13 మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం ఉంటుంది. మనకు లిస్టు కూడా వచ్చింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా చాలామంది చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ఎన్నికల ముందు నుంచే ఎవరైతే ఏదైతే బలంగా ఉన్న స్థానాల్లో, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న స్థానాల్లో తమ తమ అభ్యర్థులను నిలబెట్టుకోవడం ద్వారా వారిని గెలిపించి తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలన్న వ్యూహాత్మక ధోరణితో ముందు నుంచి వ్యవహరించారన్న అనుమానం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 13 మంది లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు మొత్తం, ఆ జాబితా మొత్తం చూసుకుంటే దాదాపుగా గాలి జనార్దన్ రెడ్డి అత్యంత సన్నిహితులు. ఇంతకుముందు బీజేపీతో, బీజేపీ వర్గాలతో అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, లేదంటే అనుకోకుండా టికెట్ రాకుండా ఏదైతే విఫలమై తర్వాత బీజేపీకి సన్నిహితంగా ఉన్నవారంతా కూడా ప్రస్తుతం ఈ జాబితాలో కనిపిస్తున్నారు. కాబట్టి ఒక వ్యూహాత్మక ధోరణి అవలంబించింది. చివరికి ఇప్పుడు ఎన్నికల్లో ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ రాలేదో తమ రాజకీయ శక్తి యుక్తులు అన్నిటి కూడా ఉపయోగిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో 4 గంటలకు జరిగే విశ్వాస పరీక్షలో ఏం జరగబోతుందనేది ఒక ఉత్కంఠ రేపే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే ఒక బలాబలాలు మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఒక మనం చూసుకోవచ్చు. బీజేపీ 103+4 మనం చూసుకుంటే కాంగ్రెస్ 78, అలాగే జేడీఎస్ 38, అలాగే అదర్స్ 2. ఈ 2 స్థానాల సంబంధించి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ గ్రాఫిక్లో కనిపిస్తున్నట్టుగానే నిజంగా విశ్వాస పరీక్షలోకి వెళ్ళేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయన్న దాని మీద ఇతమిద్ధంగా చెప్పలేని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఎప్పటికీ ఏ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే 8 మంది వరకు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉన్నారనేది ఇప్పటికే సమాచారం వచ్చింది. అలాగే తాజాగా మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా గైరాజరయ్యారు. సోమశేఖర్ రెడ్డి గైరాజరు అవ్వడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగమా, లేదంటే ఏదైనా అది వ్యూహంలో ఇంకో ఏదైతే భాగమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ జేడిఎస్లు ఇంతవరకు తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్నాయి. కాకపోతే ఈ పరిణామాల్లో ఏదైతే విధానసభ ప్రారంభమైన ప్రమాణ స్వీకారాల తర్వాత మారుతున్న పరిణామాలను మనం చూసుకుంటే ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రానున్న ఈ గంటలో ఏం జరుగుతుందన్నది కూడా చాలా ఆసక్తికర వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా కర్ణాటక బల పరీక్ష వైపు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 13 మంది జాబితా ఏ రకంగా వ్యవహరిస్తారు, నేరుగా బీజేపీకి మద్దతిస్తారా, లేదంటే గైర్హాజరు అవడం ద్వారా మ్యాజిక్ ఫిగర్ను తగ్గించి పరోక్షంగా బీజేపీ విజయానికి సహాయపడతారా, ఇలాంటి అన్ని అంశాలు కూడా బయటపడాల్సి ఉంది. మొత్తం మీద సుప్రీంకోర్టు ఒకవైపు ఇదే సూచనలు ఇస్తున్న నేపథ్యంలో విశ్వాస పరీక్ష కూడా చాలా ఆసక్తిదాయంగా మారింది. లైవ్లోనే మొత్తం విశ్వాస పరీక్ష జరగబోతోంది. కాబట్టి ప్రోటెం స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఏమీ జరగకపోతే, అధికారం చేతికి అందకపోతే బీజేపీ చివరి క్షణాన ఏ రకంగా రూటు మారుస్తుంది, ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందన్నది కూడా తేలాల్సి ఉంటుంది. పద్మ ప్రసాద్, ఒకవేళ సభలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఏమైనా ఉందా, అంటే అటు 2 పార్టీలు అధికారం కావాలని ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి, అటు మాకు ఉన్నారు ఎమ్మెల్యేలు అంటే మాకు ఉన్నారు అనుకుంటాను, ఈ నేపథ్యంలో అక్కడ బల నిరూపణ సమయంలో ఏదైనా జరగవచ్చు, అంటే ఎమ్మెల్యేలు ఏదైనా హడావిడి చేస్తున్నప్పుడు, గందరగోళం సృష్టిస్తున్నప్పుడు ప్రొటీన్ స్పీకర్ ఎలా వ్యవహరించే అవకాశం ఉంటుంది?
ప్రొటెం స్పీకర్ వైఖరి అనేది చాలా కీలకంగా మారబోతోంది. అయితే బీజేపీ కూడా చాలా తెలివిగా వ్యవహరించాలని చూస్తున్నట్టుంది. ఎందుకంటే గతంలో గోవాలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన విధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించమంటూనే మ్యాజిక్ ఫిగర్కు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ఏదైతే తమ మిగిలిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను గైర్హాజరం చేయించడం ద్వారా ఒక విధంగా మేము అదే రాజ్యాంగబద్ధంగానే ఎన్నిక కాబడ్డామని ఒక సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా బీజేపీ ఒక సానుకూల సంకేతాన్ని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాజిక్ గేమ్లో నంబర్ గేమ్లో ఏ రకమైన మ్యాజిక్ జరగబోతోంది, లేదంటే ప్రొటెం స్పీకర్ ఏ రకంగా వ్యవహరిస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా కీలకంగా మారిపోతున్నాయి. ప్రొటెం స్పీకర్పై ఇప్పటికే ఏదైతే మిగిలిన పార్టీలు కాంగ్రెస్ జేడీఎస్లు అసంతృప్తం ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మెట్ల దాకా వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ప్రొటెం స్పీకర్ నిర్ణయాన్ని ఏదైతే ఒక రకంగా అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే జేడీఎస్కు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రెండు గంటల్లో పరిణామాలని అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకెళ్ళిపోతుంది. మరోవైపు ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే ఏ రకంగా ఈ విధానసభలో ఏదైతే తమ బలాన్ని నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను జేడీఎస్ కాంగ్రెస్లో ఏ రకంగా సక్సెస్ అవుతాయన్నది చూడాల్సి ఉంది. పద్మ ప్రసాద్, అంటే బీజేపీ కర్ణాటకలో ఖచ్చితంగా పాగా వేయాలని చూస్తుంది, దీని ద్వారా దక్షిణాదిలో తను స్టార్ట్ చేయాలని చూస్తుంది. 2019 ఎన్నికల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం పాగా వేసేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో 4 గంటలకు జరిగే బల నిరూపణ పరీక్షలో ఒకవేళ బీజేపీ కనుక ఓడిపోతే బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే కేంద్రంలో బీజేపీ ఇప్పటికే గ్రాఫ్ తగ్గిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇక బీజేపీ పని అయిపోయిందని ప్రచారం చేయాలని ప్రతిపక్ష పార్టీలు భావించే కాంగ్రెస్ కూడా చాలా శక్తియుక్తులు అన్నిటి కూడా ఉపయోగించడం జరిగింది. అయితే వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరించి అత్యంత మెజారిటీ కలిగిన పార్టీగా అవతరించడం వల్ల ఒక రకంగా తాము దక్షిణాది రాష్ట్రాల్లో తాము కూడా పట్టుంది అనేది నిరూపించుకున్నట్లయింది బీజేపీకి. అయితే ఈ రకమైన చర్యల ద్వారా కేంద్రంలో మిగిలిన రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తమకేమీ దక్షిణాదిలో కూడా పట్టుంది కాబట్టి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ పట్టును నిరూపించుకుంటాం, ఆ పట్టును అలాగే కొనసాగిస్తామన్న ధోరణితో బలాన్ని ఇవ్వడం ద్వారా ఆ కేంద్రం మొత్తం మీద కేంద్రంలో బీజేపీ పట్టు సడల్ లేదని చెప్పుకోవడం ద్వారా బీజేపీ మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. బీజేపీ ప్రధానంగా కర్ణాటకలో తమ ప్రయత్నం సఫలమైందనే బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే ఇంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అనుకున్న ప్రయత్నాలు నెరవేరలేదు. ఖచ్చితంగా బీజేపీకే ప్రజలు మద్దతు ఇచ్చారు, అలాగే మెజారిటీ ఓటర్లు బీజేపీకే మద్దతు ఇచ్చారన్న ప్రచారాన్ని ఇప్పటికే తీసుకెళ్తోంది బీజేపీ. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న విధానసభలో ఎలాంటి పరిణామాలు జరిగినప్పటికీ కూడా తమ వైపు కన్నడ ఓటర్లు ఉన్నారనేది ప్రచారం చేసుకోవడం అనేది బీజేపీకి ముందు కనిపిస్తున్న వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే మిగిలిన వచ్చే ఎన్నికల్లో కూడా మిగిలిన రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో కూడా ఇదే పరిణామాలని అక్కడ ప్రచారం చేసుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమ పట్టు ఉందని చెప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రాఫ్ పడిపోలేదు, ఏదైతే మేము తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు వ్యతిరేకించడం లేదని కూడా చెప్పుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ ఇది ఒక చంపపెట్టుగా, ఒకవేళ ఓడిపోతే కనుక చంపపెట్టుగా బీజేపీ భావించాల్సి ఉంటుంది. అయితే తమకు తాము కింద పడినా పైనే ఉన్నామని చెప్పుకునే విధంగా బీజేపీ ప్రవర్తించాలని చూస్తున్నారని అనడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పద్మ ప్రసాద్, ఇంకా ప్రొటెం స్పీకర్ విషయానికి వస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రొటెం స్పీకర్ని నియామకం అనేది సీనియారిటీ ప్రకారం నియమించాలనేది కేవలం సంప్రదాయం మాత్రమే, అది కాదు అనేసి. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్కు జేడీఎస్కి ఇది ఎదురు దెబ్బ లాంటిది. సో కాంగ్రెస్ జేడీఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది నెక్స్ట్? కాంగ్రెస్ జేడీఎస్లు ఇప్పటికైతే తమ తమ సభ్యులను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మరక్షణ ధోరణిలో వ్యవహరించాల్సిన పరిస్థితులు అయితే అక్కడ కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తాజాగా మనకు సమాచారం కూడా వచ్చింది, 13 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా విడుదలైన నేపథ్యంలో క్షణక్షణానికి ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శించాలన్న పరిస్థితి అయితే కాంగ్రెస్ జేడీఎస్లో కలుగుతుంది. ముందు సభ్యులను కాపాడుకోవడం ద్వారా బల పరీక్షలో తమ బలాన్ని ప్రదర్శించడం ద్వారా బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ద్వారా దాన్ని చిత్తు చేయాలన్నదే కాంగ్రెస్ జేడీఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ ఈ క్రమంలో మారుతున్న ప్రతి క్షణానికి ఆ దిశగా కాంగ్రెస్ జేడీఎస్లు ఎంతవరకు నిలబడతాయి, ఈ పోటీలో బీజేపీకి సమాంతరంగా వెళ్ళగలుగుతాయా లేదంటే చతికిల పడతాయా అనేది మరికొన్ని క్షణాల్లో తేలిపోతుంది. పద్మ Yes, thank you, Prasad.